रमणा का भाई, इधर क्या कर रहे हो? आपके भाई ने कुछ देने के लिए भेजा क्या? यस। ముంబై రిక్రియేషన్ క్లబ్ పేరు మీద మీరు నడుపుతున్న 16 క్లబ్బుల్లో హై లెవెల్ గ్యాంబ్లింగ్ జరుగుతున్నా నేనేగా మీకు లైసెన్స్ ఇప్పించాను. హార్బర్ లో వారానికి 2 సార్లు గాంజా, హెరోయిన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఏ సమస్య లేకుండా మీ గోడౌన్ కి నేనే చేరుస్తున్నాను కదా, అది నా సపోర్టరేగా. 32 SI, 8 AC, 3 DC అందరూ మీ మనుషులేగా. నేను ఒక్కడే మీకు పని చేస్తున్నానా? వీళ్ళలో ఎవరైనా ద్రోహం చేస్తుంటారు భాయ్, మీరు భరోసా కురు రమణ భాయ్. ఈ ఇన్ఫర్మేషన్ చాలరా. ये मिस्टर अशोक तिवारी का घर है. ये मुंबई का सबसे पॉश इलाका है. इस घर की कीमत 3 करोड़ है. एक पुलिस ऑफिसर जिसकी महीना तनख्वाह 32,000 है, वो इस 3 करोड़ के घर में कैसे रह सकता है? ఏంటి నా, పోలీస్ అంటే ఒక డిగ్నిటీ ఉండదా? మీరేం పని చేస్తున్నారు అవమానంగా లేదా అని పిలిచి దొబ్బులు పడతారనుకుంటే ఏనండి చెట్ట బఫెట్ పాటిస్తున్నారు? ఏ మేకను బలి ఇవ్వడానికి ముందు ముస్తాబు చేస్తారు కదా, అంగిన దన్నే. మిస్టర్ మాథ్యూస్ జీ, హమారా డిపార్ట్మెంట్ మే సే ఔర్ కిత్నే లోగ్ రమణా కే సాత్ కామ్ కర్ రహే హై ఆప్కో పతా హై? సర్, హమ్ తివారీ కే సాత్ ఇంక్వైరీ కర్ రహే హై ఔర్ 2 దిన్ మే పతా లగ్ జాయేగా కి ఔర్ కిత్నే లోగ్ ఇన్వాల్వ్డ్ హై. హమ్ సబ్కో డిస్మిస్ కర్ దేంగే. कहो कहो जी. सिर्फ उनको डिसमिस करने से कोई फायदा नहीं होगा. पहले उन लोगों का बैंक बैलेंस, एक्स्ट्रा मैरिटल अफेयर्स, प्रॉपर्टीज सबको सीज कर लो. എന്താണ് തോമസ് കാട്ടുപറമ്പിൽ നോക്കി കഴിക്കണം, ഷുഗർ ഉള്ളതല്ലേ? സാർ മലയാളിയാണോ? തിരുവനന്തപുരം 5 ഇയേഴ്സ്. കൊള്ളാം സാറേ. സാർ, ഐ എം വീര ഫ്രം രാജമണ്ഡ്രി, ആന്ധ്രപ്രദേശ്. సర్, యాక్చువల్లీ హౌ డు వి గో అబౌట్ సార్? తెలుగులో మాట్లాడండి, విని చాలా రోజులు అయింది. ఫ్యాంటాస్టిక్ సార్. సార్, అయితే మన ప్లాన్ ఏంటో చెప్పండి సార్. ఫస్ట్ స్టెప్, చిన్న కానిస్టేబుల్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఎవడు చేయి చాచినా వెంటనే అరెస్ట్ చేయండి. అందుకు నా పర్మిషన్ అక్కర్లేదు, అందరికీ పర్మిషన్ ఉంది. అదే సార్. నెక్స్ట్, ముంబైలో అండర్ వరల్డ్ అనే మాటే వినిపించకూడదు. సార్, ఇన్ఫాక్ట్ యువర్ వెరీ కరెక్ట్ సార్. బట్ సార్, మీరు ముంబైకి కొత్తగా వచ్చారు కదా, ఇక్కడ ఉన్న సగం మంది క్రిమినల్స్ కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళని టచ్ చేస్తే ప్రాబ్లం సార్. మీరు ఇలా చెప్పి ఎంత మందిని భయపెట్టారండి? రమణ, గోవర్ధన్ ఎవరికి ఇక్కడ చోటు లేదు. ముంబై మస్ట్ బి క్లీన్. సార్, రమణని ఇంతకు ముందే సీక్రెట్ గా ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం. సరిగా అదే టైంలో తివారీ స్టేట్మెంట్ మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు రమణని ఎన్కౌంటర్ లో చంపేస్తే మన డిపార్ట్మెంట్ లో ఉన్న కరప్ట్ ఆఫీసర్స్ పేరు బయటికి రాకుండా మనమే వాడిని చంపేశామని మీడియా వాళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు వాడు తప్పించుకోవచ్చు. ఎనీహౌ, మన ముందు అనుకున్న ప్లాన్ లో ఏ మార్పు ఉండదు సార్. ముందు రమణని అరెస్ట్ చేయండి. వాడిని సపోర్ట్ చేసి ఎవరొచ్చినా, ఎవరు అడ్డుపడినా వాళ్ళని అరెస్ట్ చేయండి. వాడు ఆఫీసెస్, గోడౌన్స్, గార్మెంట్స్ అనే పేరుతో నడిపే స్మగ్లింగ్స్ అన్నిటినీ సీజ్ చేసి సీల్ వేయండి. ఇది ఈ నిమిషం నుంచి జరగాలి. ఓకే సార్. ఎందా థామస్, నడకు. నడకు సరే. వాట్ బాయ్స్, ఆర్ యు ఆల్ రెడీ? రెడీ సార్. వర్చే సగలే ఫేస్ బంద్ కరుంటా అని ఘౌన్ చలేదా? చాట్ కరక్ లాక్ కరో. ఏయ్, ఉదర్ బి సీల్ లగావ్. Thank you.
రమణ, కొన్నాళ్ళు నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు కాల్ చేయను. నీ చెప్పేది విను. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారమ్మా. నువ్వు ఫోన్ పెట్టాయి. రాజకీయ నాయకుడిని నిరూపించుకున్నాడు. కొన్ని రోజులు అన్ని వదిలేద్దాం రమణ. మన వాళ్ళని చాలా మందిని పోగొట్టుకున్నాం. నా మాట విను. భయపడాల్సిన సమయంలో భయపడాలి. ఇలా మాట్లాడమని ఏ పోలీసుడు క్లాస్ పీకాడు? నా మొహం చూసి మాట్లాడు. అప్రూవల్గా మారిపో. నీ మీద కేసులు లేకుండా చేస్తానని బేరమాడా? చెప్పు, ఎప్పుడు సరెండర్ అవబోతున్నావు చెప్పరా? నా మీద డౌటా రవణ? ఇన్నేళ్ళు నీతో ఉన్న నా మీద డౌటా నీకు? నా సెట్ పట్టుకోవడం కాదు, వెళ్ళి నీ తమ్ముడు సెట్ పట్టుకో. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమే వాడు. ఆ అసిస్టెంట్ కమిషనర్ కొట్టి నీ పేరు వాడుకుని ప్రెస్ కు అన్ని విషయాలు చెప్పించేశాడు. అందుకే కొత్త కమిషనర్ వచ్చాడు. ఆడిటర్ అరెస్ట్, ఐటీ రైడ్, మన కంపెనీలన్నీ మూతపడడానికి కారణం వాడే. అంతెందుకు? ఈ రోజు నువ్వు ఒంటరి వాడు అయ్యావే, దానికి కారణం కూడా వాడే. వాడి షర్ట్ పట్టుకుని అడుగు, ఎందుకురా ఇంత పని చేసావని. ఏంటి రమణ, ఆశ్చర్యంగా ఉంది, నువ్వు నాకు ఫోన్ చేసావు? నాకు కనిపించినంత వరకే ప్రాణాలతో ఉంటావురా. కనిపించావు, చస్తావురా. నువ్వు దెబ్బతిన్న కుక్కవి, నొప్పితో వెలవెల్లాడుతున్నావు. ఏంటి రమణ అంటే భయమా? ఇప్పుడు రమణకే భయం. ఎక్కడికెళ్ళి దాక్కుంటావురా? నీ చుట్టూ ఉన్న తలుపులు అన్నీ మూసేశాను. ఇప్పుడు నీకు సరెండర్ అవడం తప్ప వేరే దారే లేదు. నలుగురిని చంపారు, 18 మందిని అరెస్ట్ చేశారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఊరికెళ్తున్నావు అని చెప్పి 20 మంది ఎస్కేప్ అయ్యారు. యాక్షన్ తీసుకుంది నీ గ్యాంగ్ మీద మాత్రమే కాదు, గోవర్ధన్ గ్యాంగ్ మీద కూడా. గోవర్ధన్ చనిపోయాడు, అరే ఇల్లే, మంచి వేడి మీద ఉన్నాడు కమిషనర్. నిన్ను అరెస్ట్ చేసి తీరుతానని మొండిపట్టు పెట్టాడు. కోపడకుండా నేను చెప్పేది విను. ఎన్ని రోజులు నువ్వు ఇలా తప్పించి తిరుగుతావు? ఏ ఫారినికైనా వెళ్ళిపో, 2-3 ఏళ్ళు ముంబై పక్కకి రాకు. బాగుంది బాగుంది, ఊరో తిరిగి పారిపోవాలా? అంతకంటే చావడం బెటర్. ఏ మనసులాకి రమణ, కొద్ది రోజులేగా, 2 ఏళ్లలో కమిషనర్ మారిపోతాడు. ఆ తర్వాత ఆ పోస్ట్కి వచ్చేది నేనే కాబట్టి అప్పుడు నువ్వు పెట్టేదేగా చట్టం. నేను అడిగేద్దాం ఎవరుకుంటుంది చెప్పు. అందుకని ఏమన్నావు? ఆ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్లేస్కి నువ్వు వస్తావా? సీనియారిటీ ప్రకారం నేనే అవుతాను. నిజమేనా? నిజంగా. మరి వాడు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఏమిటయ్యా నువ్వు అన్నది? ఆ కమిషనర్ని నేను లేపేస్తాను, రేపే వాడు చస్తాడు. ఎంత ఆటలుగా ఉందా? కమిషనర్ చస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అరే ఇల్లే, ఆ విషయం నాకు వదిలే. ముంబైకి నువ్వే కొత్త కమిషనర్వి. ముంబై కమిషనర్, సౌండ్స్ గుడ్.